ఫ్యాన్సీ నంబర్ల విషయంలో తగ్గేది లేదంటున్నారు వాహనదారులు. ఫ్యాన్సీ నంబర్స్ కోసం లక్షలకు లక్షలు వెచ్చిస్తున్నారు. తమకిష్టమైన నెంబర్ను పొందేందుకు ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు రెడీ అంటున్నారు. దీంతో తెలంగాణ రవాణా శాఖకు భారీ ఆదాయం వస్తోంది. ఫ్యాన్సీ నంబర్స్ కు క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో టీజీ సిరీస్ కి మారడంతో ఆ పేరు మీద వచ్చే ఫ్యాన్సీ నంబర్స్ కు డిమాండ్ అమాంతం పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో సుమారు 44 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో TG09999 నంబర్కు 25,50,000 రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఈ నంబర్ను సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ దక్కించుకుంది. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీకి మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఫ్యాన్సీ నంబర్ల కోసం రవాణా శాఖ అధికారులు వేలం ప్రారంభించారు. దీంతో వాహనదారులు అధిక మొత్తంలో వేలంపాటలో దక్కించుకున్నారు. కొంతమంది పాత వాహనాల నంబర్లకు అప్డేట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ భారీగా లభిస్తోంది. ఇక TG09A0006 నెంబరును రామకృష్ణ ఎర్రమనేని 276,000 దక్కించుకున్నారు. TG09A0005 నెంబర్ 180,200 రూపాయలు పలికింది. TG09A0019 విషయానికొస్తే 120,019 రూపాయలతో గోపాలకృష్ణ యలమంచిలి దక్కించుకున్నారు. TG09979 నంబర్ 116,111 రూపాయలకు అమ్ముడుపోయింది. ఇక TG09A0009 నంబర్ను 110,009 రూపాయలకు ఎస్కే కార్ లాంజ్ సొంతం చేసుకుంది. రవాణా శాఖలో ప్రస్తుతం ఫ్యాన్సీ నంబర్ జోష్ నెలకొంది. వాహనదారులు ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి చూపుతుండటంతో రవాణా శాఖకు భారీ ఆదాయం లభిస్తోంది.